ఐన్స్టీన్ని ఒకసారి మీరు ఈ ప్రపంచంలో అత్యంత మేధావి కదా ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగితే ఈ ప్రశ్న మీరు నికోలస్ టెస్లాని అడగండి నన్ను కాదు అంటాడు. నికోలస్ టెస్లా యూరప్లోని క్రొయేషియా దేశంలో చిన్న పల్లెటూరులో పుట్టాడు. తండ్రి సెర్బియన్ చర్చ్ ఫాదర్, తల్లి గృహిణి, ముగ్గురు అక్కా చెల్లెళ్ళు, ఒక అన్నయ్య. బయటి వాళ్లతో కలిసేవాడు కాదు, ఎప్పుడూ తన సిబ్లింగ్స్తోనే గడిపేవాడు. తల్లి పెద్దగా చదువుకోకపోయినా తమ అవసరాలకి కావలసిన చిన్న చిన్న పనిముట్లని తానే తయారు చేస్తూ ఉండేది. టెస్లా మీద తల్లి ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఇంకా టెస్లా చదువులో బాగా చురుకు. సామాన్య ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు. ఆ తర్వాత పాలిటెక్నిక్ చేశాడు. టెస్లాని కూడా చర్చి ఫాదర్ చేయాలనేది తండ్రి కోరిక. కానీ చిన్న ఎలక్ట్రిక్ కంపెనీలో ఉద్యోగానికి జాయిన్ అవుతాడు. డైరెక్ట్ కరెంట్ డిసి వలన చాలా ఎలక్ట్రాన్స్ వేస్ట్ అవుతున్నాయి, అలాగే ఇది చాలా ప్రమాదమని, దీనికి ఆల్టర్నేటివ్ కరెంట్ ఏసీ కనిపెట్టాలని అంటుండేవాడు. ఆ తర్వాత ఒక మేనేజర్ అమెరికాలోని థామస్ ఆల్వా ఎడిసన్ నాకు తెలుసని ఒక ఉత్తరం రాసిచ్చి వెళ్ళి అతన్ని కలవమంటాడు. టెస్లా అమెరికా వెళ్ళి ఎడిసన్ కంపెనీలో జాయిన్ అయ్యి ఎడిసన్తో కూడా ఆల్టర్నేటివ్ కరెంట్ గురించి, వైర్లెస్ కమ్యూనికేషన్స్ గురించి చర్చించేవాడు. ఇతన్ని ప్రోత్సహిస్తే అతని ఉనికి వ్యాపారానికి ప్రమాదం అని గ్రహించిన ఎడిసన్ ముందు డైరెక్ట్ కరెంట్ జనరేటర్స్ డీసీలోని లోపాలు నీవు సెర్చ్ చేయగలిగితే $50,000 ఇస్తా అంటాడు. ఎడిసన్కి ఇంకెవరికీ చేతకాని డైరెక్ట్ కరెంట్లోని లోపాలు అన్నీ సెర్చ్ చేస్తాడు టెస్లా. కానీ థామస్ ఆల్వా ఎడిసన్, నేను జోక్ చేశా అనేసరికి టెస్లా ఆ కంపెనీని విడిచిపెట్టి సొంతంగా చిన్న ల్యాబ్ పెట్టుకుని ప్రయోగాలు చేస్తుండేవాడు. ఒకరోజు అది అగ్ని ప్రమాదానికి గురైందో లేక థామస్ ఆల్వా ఎడిసన్ తగలపెట్టించాడో తెలియదు, పూర్తిగా బూడిద అయ్యింది. డీసీ కరెంట్ మీద వ్యాపారం అంతా ఎడిసన్దే. టెస్లా ఏసీ కరెంట్ దానికి పోటీ అవుతుంది అని ఈ విధంగా చేసి ఉండవచ్చు. టెస్లా చేసేదేమీ లేక ఎలక్ట్రిక్ కేబుల్స్కి కాలువలు త్రవ్వే పనిలో జాయిన్ అయ్యి రోజులు గడిపేవాడు. ఇతని ఏసీ జనరేటర్స్ ప్రయోగాల గురించి తెలిసిన ఒక పెద్ద మనిషి టెస్లాని ప్రోత్సహిస్తాడు. ఏసీ జనరేటర్స్ పవర్ సిస్టమ్స్ని అభివృద్ధి చేశాడు. ఆ తర్వాత 5 సంవత్సరాల్లో ఏసీ మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్, జనరేటర్స్ మొదలుగున్నవి 30 వాటి మీద పేటెంట్స్ తీసుకున్నాడు. ఏ విధంగా చూసినా డీసీ కంటే ఏసీ కరెంట్ అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉండడంతో అందరూ ఏసీ కరెంట్ని వాడడం స్టార్ట్ చేశారు. థామస్ ఆల్వా ఎడిసన్ జనరేటర్స్ వ్యాపారం దెబ్బతిని ఏసీ కరెంట్ ప్రమాదమని, ఏసీ కరెంట్తో చేసినటువంటి తీగలతో కుక్కలని చంపి అది ఎంత ప్రమాదో జనాలకి చూపించేవాడు. ఇంకా జైలు ఖైదీలకి ఏసీ కరెంట్తో చేసినటువంటి తీగలు పెట్టి క్రూరంగా చంపి ఏసీ కరెంట్ ప్రమాదమని ప్రపంచానికి నమ్మచూపాడు ఎడిసన్. టెస్లా దీనికి విరుగుడుగా టెస్లా కాయిల్స్ తయారు చేసి లక్షల ఓట్ల ఏసీ కరెంట్ ప్రయోగం తన మీదే ప్రవహింప చేసుకొని ప్రపంచానికి చూపించి అత్యంత సురక్షితమని నిరూపించాడు. ఆ తర్వాత నయాగరా వాటర్ఫాల్స్కి టర్బైన్ అమర్చి జనరేటర్స్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేసి దాన్ని న్యూయార్క్ నగరానికి పంపి ప్రపంచమంతా అబ్బురపడేలాగా చేశాడు. తనకి వచ్చిన డబ్బంతా ప్రయోగాలకే ఉపయోగించేవాడు. రోజుకి 20 గంటలు ప్రయోగాలే ఆయన జీవితం. ఒక బోటుని వైర్లెస్ కమ్యూనికేషన్స్తో నడిపించిన వ్యక్తి టెస్లానే. ఇండక్షన్ మోటార్స్, టెస్లా కాయిల్స్, వాటర్ టర్బైన్స్, ఎక్స్రేస్, వైర్లెస్ టెక్నాలజీ, వైర్లెస్ కమ్యూనికేషన్స్, రిమోట్ సెన్సారింగ్, ఇలా దాదాపు 250కి పైగా పేటెంట్స్ టెస్లా పేరు మీదనే ఉన్నాయి. రేడియోని కనిపెట్టి మార్కోని నోబెల్ బహుమతి సాధించాడు. కానీ అంతకుముందే టెస్లా వైర్లెస్ కనిపెట్టి వైర్లెస్ కమ్యూనికేషన్స్ మీద పేటెంట్ ఉంది. నిజానికి ఆ క్రెడిట్ టెస్లాది. ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీకి టెస్లాకి థామస్ ఆల్వా ఎడిసన్తో కలిపి నోబెల్ బహుమతి ఇద్దామనుకున్నారు. దానికి టెస్లా నిరాకరించారు. ఈనాటి కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాకెట్ సైన్స్లోని చాలా వరకు వైర్ ఎఫెక్టివ్ వైర్లెస్ కమ్యూనికేషన్స్కి, అలాగే ఎలక్ట్రిక్ కార్ల తయారీకి టెస్లా ఆవిష్కరణలే కారణం. ప్రస్తుత ప్రపంచ స్థితిగతుల్ని మార్చే, అలాగే మార్చుతున్నటువంటి ప్రతి టెక్నాలజీకి ఏదో ఒక రకంగా టెస్లా ఆవిష్కరణలు లేదా పేటెంట్లే కారణం. మానవ సమాజానికి ఎక్కువ ప్రయోజనకరమైనవి కనుగొన్నది టెస్లానే. జీవితం అంతా సంపాదించిన ధనమంతా ప్రయోగానికే కేటాయించాడు టెస్లా. పెండ్లి చేసుకోలేదు. ఇంకా చివరి దశలో స్వామి వివేకానంద బోధనలకి ప్రభావితమయ్యాడు. టెస్లాకి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేని అధిక ఫోటోగ్రాఫిక్ మెమరీ శక్తి ఉండేది. ఏదైనా కనిపెట్టక ముందే అది తన కలలోకి రూపం వచ్చేది, లేదా తనే రూపం ఇచ్చేవాడు. ప్రస్తుత టెస్లా మోటార్స్ కూడా ఎలాన్ ముస్క్ది కాదు. టెస్లా మీద గౌరవంతో ఇద్దరు ఔత్సాహికులు టెస్లా మోటార్స్ స్థాపిస్తే ఆ తర్వాత కొన్ని ఏండ్లకి ఎక్కువ షేర్స్ తీసుకొని వాళ్ళని బయటికి పంపించి ఎలాన్ ముస్క్ తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
ఏది ఏమైనా జీవితం అంతా ప్రయోగాలకే కేటాయించి 250కి పైగా పేటెంట్స్ పొంది ఎన్నో ఆవిష్కరణలు చేసి మరెన్నో ఆవిష్కరణలకి కారణభూతుడైనటువంటి ప్రస్తుత ప్రపంచ దిశా దశలను మార్చే ప్రతి టెక్నాలజీ వెనుక ఉన్నటువంటి టెస్లా ఆవిష్కరణలే ముఖ్య కారణం. ప్రపంచ చరిత్రలో 21వ శతాబ్దం వరకు నాకు తెలిసి అత్యున్నతమైనటువంటి వ్యక్తి శాస్త్రజ్ఞుడు మేధావి నికోలస్ టెస్లానే. దేనిలోనైనా విజయం సాధించాలంటే మనిషి లోతుగా ఆలోచించే బదులు క్లియర్గా ఆలోచించాలి అనేవాడు నికోలస్ టెస్లా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.